ఇప్పుడైతే నేను శనగపప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. మనకు కూరకు కావాల్సిన పదార్థాలు ఏమిటి చూస్తాము. కొత్తిమీర, కరివేపాకు, ఒకటి టమాటా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిగడ్డ, రెండు మూడు ఎండుమిరపకాయలు. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని గిన్నెనైతే పెట్టుకున్నానండి. గిన్నెనైతే వేడెక్కిందండి. ఇప్పుడు మన కూరకు తగినంతగా ఆయిల్ వేసుకున్నాము. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, రెండు మూడు ఎండుమిరపకాయలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి. కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కాసేపు మగ్గనిద్దామండి. కూర మగ్గిందో లేదో చూద్దామండి. టమాటానైతే మగ్గిందండి. ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఉప్పు, కారం కూడా వేసేసుకుందాము కొద్దిసేపు అయ్యాక, ఒక 2 మినిట్స్ తర్వాత. ఇప్పుడైతే ఉప్పు, కారం వేసుకుందామండి. ఒక చెంచా వేసుకుంటున్నాను నేను కారం. ఇదైతే దొడ్డుప్పు కాబట్టి మీరు టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి. నేనైతే కొంచెం వేస్తున్నాను దొడ్డుప్పు కాబట్టి, మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు సరిపోకపోతే. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, పసుపు ఉడకనిద్దామండి. కూరనైతే అయిందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము.